1848 ఏప్రిల్ 16న సుబ్బారాయుడు పొన్నమ్మ దంపతులకు కోస్తాంధ్ర ప్రాంతంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వీరేశలింగం పంతులు గారు. తల్లిదండ్రులు సాధారణ జీవితం వీరేశలింగం గారికి ఆదర్శమైంది. నిరాడంబర జీవితమే బ్రతుకుబాటలు విజయాలు అందించిందే. వీరేశలింగం పంతులు గారు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణించిన తర్వాత పెద్ద తండ్రి వద్ద పెరిగాడు. బాల్యంలో బక్కగా బలహీనంగా ఉండేవాడు. అనారోగ్యంతో బాధపడుతుండేవారు. కండబలం లేకున్నా గుండె బలం దండిగా ఉండేది. ధర్మం కోసం ప్రాణాలైనా అర్పించాలనే తెగువ ఉండేది ఆయనలో. వీధిబడిలో చదువుకుంటున్నప్పుడే సాహిత్యం రచనా వ్యాసంగంపై ఆసక్తి ఏర్పడింది. అజ్ఞానాన్ని అరాచకత్వాన్ని ఖండించే బుద్ధిబలం అబ్బింది. ఆయన చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఆంగ్లం సరిగా వచ్చేది కాదు. అయినా కూడా ఆంగ్లం బోధించేవాడు ఆయన. అహంకారంతో అంతా తనకే తెలుసు అన్నట్లుగా వ్యవహరించేవాడు. ఒకసారి వీరేశలింగం ఉన్న తరగతిలో ఆంగ్ల పాఠం తప్పుగా చెబుతున్నాడు. వెంటనే వీరేశలింగం గారు లేచి తప్పును ఎత్తిచూపాడు. కానీ ప్రధానోపాధ్యాయుడది ఒప్పేనని వాదించాడు. ఈ విషయాన్ని వీరేశలింగం దరఖాస్తు ద్వారా పై అధికారుల దృష్టికి తెచ్చాడు. దానితో ఆ ప్రధానోపాధ్యాయుడిని బదిలీ చేశారు. పెద్దలంతా విద్యార్థి అయిన వీరేశలింగమును మెచ్చుకుని ఆశీర్వదించారు. దొంగస్వాములు ప్రచారం చేస్తున్న భూతాలు దెయ్యాలున్నాయనే మూఢ విశ్వాసాన్ని గట్టిగా వ్యతిరేకించేవారు వీరేశలింగం గారు. ఆ రోజుల్లో భూతాలు దెయ్యాల మాటెత్తితే హడలిపోయేవారు. వీధికో భూత వైద్యుడు ఉండేవాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మంత్రాలు తంత్రాలు తాయెత్తులంటూ ప్రజలను పీడించేవారు. తనకి భూతాన్ని చూపించమని వీరేశలింగం భూత వైద్యులను అడిగేవాడు. ఎవరనడిగినా తప్పించుకునేవారు. ఒకసారి ఓ భూత వైద్యుడిని పట్టుకుని గట్టిగా అడిగాడు. ఆయనకు కోపం వచ్చింది. దెయ్యాలు భూతాలు శ్మశానంలో ఉంటాయి, ధైర్యముంటే వెళ్ళి చూడుమని కసురుకున్నాడు. వెంటనే వీరేశలింగం గారు శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ మంటల్లో కాలిపోతున్న శవాలు బూడిద కుప్పలు ఎముకలు తప్ప మరేమీ కనబడలేదు. భూతమో దెయ్యమో కనబడితే దాని వెంటపడి తాడోపేడు తేల్చుకోవాలనే పట్టుదలతో కాలుతున్న శవాల మధ్య తిరిగాడు. శ్మశానం చుట్టూ తిరిగాడు. ఏమీ కనబడలేదు. ఊర్లోకొచ్చి ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. కొందరిని తన వెంట తీసుకుని తిప్పాడు. దెయ్యాలు భూతాలు లేనే లేవని, అవి భూత వైద్యుల కల్పితాలని నచ్చచెప్పాడు. అప్పట్నుంచి భూత వైద్యులకు గిరాకీ తగ్గిపోయింది. దాంతో వారందరూ వీరేశలింగంపై పగబట్టారు. ఓ భూత వైద్యుడు అతన్ని పట్టుకుని కోపంతో, వెర్రి వేషాలేస్తున్నావా, నీ మీదకి భూతాన్ని పంపిస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు. దాంతో వీరేశలింగం గారు పకపక నవ్వారు. భూత వైద్యుడు చెయ్యి పట్టుకొని, అయ్యా, నేను శ్మశానంలో ఊరికే తిరిగాననుకున్నావా? భూత విద్యలన్నింటినీ భూతాల నుండే నేర్చుకున్నాను. వాటిని బంధించి ఇతరుల మీదకి ప్రయోగించే విద్య నాకొచ్చింది. ఓ భూతాన్ని నీ మీదకి ప్రయోగిస్తాను, జాగ్రత్త సుమ అని గట్టిగా హెచ్చరించాడు. పులిలాగున్న భూత వైద్యుడు పిల్లిలా మారిపోయాడు. గజగజ వణుకుతూ చెయ్యి విదిలించుకుని పరుగులంకించుకున్నాడు. ప్రజలందరికీ వీరేశలింగం మాటల మీద పూర్తి నమ్మకం కుదిరింది. ఈ విధంగా చిన్నప్పటినుంచే ప్రజల్లో నాటుకుపోయిన గుడ్డి నమ్మకాలను దూరం చేసేవాడు. పట్టుదలతో ధైర్యంగా చదువు సాగించాడు. చదువులో అందరికంటే ముందుండేవారు. విద్యార్థి దశ నుండే రచనా వ్యాసంగం మీద ఆసక్తి కలిగింది పంతులు గారికి. దాంతో ఎన్నో పుస్తకాలు చదివేవారు. 1961 వీరేశలింగం గారికి వివాహం రాజ్యలక్ష్మి గారితో జరిగింది. రాజ్యలక్ష్మి గారు గుణవంతురాలు. భర్త ఆశలను ఆశయాలను అమలుపరచడంలో ఉత్సాహం చూపించేవారు. 1870 విశ్వవిద్యాలయ పరీక్ష పాసైన వీరేశలింగం గారికి 1871 ఉపాధ్యాయుడిగా ఉద్యోగం దొరికింది. రాజమండ్రి పాఠశాలలో చేరి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాడు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం నేర్పుతూ సమాజం పట్ల గల బాధ్యతలను అవగాహన చేయించేవాడు. విషయాలు చిన్నారి మనసులకు హత్తుకుపోయేలా వివరించేవాడు. 2 తర్వాత కోరంగి గ్రామంలోని ఆంగ్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. మూఢ విశ్వాసాలను అంతము చేయాలని విద్యార్థులకు మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో చూపించేవాడు. అమావాస్య మంచి రోజు కాదని ఎవరు చెప్పినా వినకుండా కోరంగి పాఠశాలలో అమావాస్య నాడే చేరాడు. తనకేమీ కాలేదని చేతల్లో చూపించాడు. ఏ విషయాన్నైనా వీరేశలింగం గారు గుడ్డిగా నమ్మేవారు కాదు. శాస్త్రీయ ఆధారం లేనివన్నీ మూఢనమ్మకాలనేవాడు. అరటి చెట్టుకు పైన కాకుండా మధ్యలో గెలవేచినచో అరిష్టమని, అలా వేచిన చెట్టును వెంటనే నరికేయాలనేవారు. అయితే వీరేశలింగం ఇంటి పెరట్లోని అరటి చెట్టుకు మధ్యలోనే గెలవేసింది. ఆ చెట్టును వెంటనే నరికేయాలని ఎందరో చెప్పినా కూడా ఆయన వినలేదు. అంతేకాదు, దాని పండ్లు కోసి ముందు తాను తినేవాడు.
ఆ తర్వాత అందరికీ పంచిపెట్టేవారు. అదే అరటి ఆకుల్లో భోంచేసేవారు. ఎవరికీ ఏ అనర్థమూ జరగలేదు. ఇంట్లో తేనెపట్టు పెట్టినచో ఆ ఇంటిలో వారికి అరిష్టమని, అలాంటి ఇంటిని వెంటనే విడిచిపెట్టాలనేవారు ఆనాటి పెద్దలు. వీరేశలింగం గారు ఇంటి దూలానికి తేనెపట్టు పట్టింది. ఎవరెన్ని చెప్పినా ఆ ఇంటిని వదలలేదు, ఖాళీ చేయలేదు. దాని నుండి కుండ నిండా తేనెపిండి తాను త్రాగి అందరితో త్రాగించేవారు. అయినా కూడా ఎవరికీ ఏమీ కాలేదు. దాంతో అతని పట్ల అందరికీ గౌరవభావం పెరిగింది. స్త్రీలు విద్యావంతులైతే పురుషులకు లొంగి ఉండరని, పురుషులపై అధికారం చలాయిస్తారని భావించి ఆడపిల్లలను బడికి పంపేవారు కాదు ఆనాటి ప్రజలు. కొక్కొండ వెంకటరత్నం లాంటి పండితులు కూడా విద్యావంతులైన స్త్రీలు చెడిపోతారని వితండవాదం చేసేవాడు. వేదాలను వక్రీకరిస్తూ వాటిలో సొంత భావాలను చేర్చుతూ స్త్రీకి స్వాతంత్రం లేదనేవారు. వారి అభిప్రాయాలను వీరేశలింగం పంతులు గారు ఖండించాడు. ఎందరితోనూ వాదించాడు. దేశమంతా స్త్రీ విద్య గురించి చర్చలు సాగాయి. కొందరు వీరేశలింగమును సమర్థించారు, మరికొందరు వ్యతిరేకించారు. భగవంతుని సృష్టిలో స్త్రీలు పురుషులు సమానమని వాదిస్తూ సభలు సమావేశాలు నిర్వహించాడు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా భయపడలేదు. అందరికీ సహేతుకమైన సమాధానాలిస్తూ ఒప్పించేవాడు. ఆయన వాదన ప్రచారంతో స్త్రీ విద్యపై ఎందరకు ఆసక్తి కలిగింది. కొందరు తమ ఆడపిల్లలను బడికి పంపించడం ప్రారంభించారు. చాలా తక్కువ రోజుల్లోనే ప్రజల ఆమోదం పొంది స్త్రీ విద్య పట్ల అందరూ సుముఖత వ్యక్తం చేశారు. స్త్రీలు విద్య పట్ల శ్రద్ధ కనపరిచారు. కుహన సనాతనవాదులు వాటము అంగీకరించి వీరేశలింగం ముందు తలవంచారు. అదే ఉత్సాహంతో వివేకవర్ధిని పత్రిక స్థాపించారు పంతులు గారు. సమాజోద్ధరణ, సంఘ సంస్కరణ ఆవశ్యకత గురించి తన భావాలను, మేధావుల అభిప్రాయాలను, నిజమైన సనాతనవాదుల వివరణలను పత్రిక ద్వారా ప్రకటించారు. పత్రిక చదివిన సామాన్యులు కూడా ఆలోచనల్లో పడిపోయారు. సంఘ విద్రోహుల మాటలను నమ్మడం మానేసేవారు. మూఢనమ్మకాలను నిరసిస్తూ, స్వార్థపరులైన నకిలీ సనాతనవాదుల తప్పుడు మాటలను వ్యతిరేకిస్తూ అసలు సిసలైన దేశభక్తుడిగా వీరేశలింగం నిరూపించుకున్నాడు. అతని భావాలను, ఉద్యమాన్ని వ్యతిరేకించేవారు అతని పట్ల ఈర్ష్యద్వేషాలు పెంచుకున్నారు. చంపాలని పథకాలు కూడా వేశారు. ఆనాటి విద్యార్థుల కథడు ఆరాధ్య దైవము. వారే అండగా నించున్నారు. వారి ద్వారానే ప్రగతి వ్యతిరేకుల పన్నాగమును త్రిప్పుకొట్టారు. ఎత్తుకు పై ఎత్తుల ద్వారా సంఘ వ్యతిరేకుల ఆటలు సాగనివ్వలేదు. సంఘ వ్యతిరేకులు, లంచగొండులు, ద్వంగస్వాములు అసలు స్వరూపాలను పత్రిక ద్వారా బట్టబయలు చేశారు పంతులు గారు. కళాన్ని కత్తిగా భావిస్తూ పదునైన రచనలు చేశాడు, ప్రచురించాడు. ప్రజలను ఆలోచింపజేస్తూ చైతన్యపరిచాడు. భార్య రాజ్యలక్ష్మి గారు ఆయనకెప్పుడూ కుడిభుజంగా నిలిచి సహాయ సహకారాలు అందించేవారు. భర్త అడుగుజాడల్లో నడుస్తూ మహిళా చైతన్యానికి పాటుపడేవారు. వివేకవర్ధని పత్రిక నడపడంలో ఆమె సహకారం ఎంతో ఉండేది. వివేకవర్ధని పత్రిక ద్వారా వీరేశలింగం మతోన్మాదుల దురాగతాలను ప్రజలకు వివరిస్తుండేవారు. వివేకవర్ధని పేరు విన్నా, వీరేశలింగం పంతులు పేరు విన్న మాయాస్వాములు, మత దురహంకారులు అడలిపోయేవారు. పత్రికా రచన పదునెక్కి వారి గుండెల్లో గుచ్చుకునేది. అదే స్ఫూర్తితో 1876లో మరో పత్రిక హాస్య సంజీవిని ప్రారంభించి హాస్య వ్యంగ్య రచనలు అందించారు. నీతిదాయకమైన వ్యంగ్య అధిక్షేప రచనల ద్వారా అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ మూఢాచారాలను ఖండించేవాడు. ఆ రోజుల్లో వివాహాది శుభకార్యాల్లో భోగం మేళం ఏర్పాటు చేసేవారు. కొందరు స్త్రీలు బరితెగింపు నృత్యం చేస్తుంటే చూస్తూ ఆనందించేవారు. ఇది వేశ్యావృత్తిని ప్రోత్సహిస్తుందని, ఇలాంటి ప్రదర్శనలు స్త్రీజాతిని అవమానపరచడమే అంటూ వీరేశలింగం గారు వాటికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వేశ్యల కలవాటు పడిన మగవారి కుటుంబాలు కూలిపోతున్నాయని సోదాహరణముగా వివరించాడు. భోగం మేళాలను నిషేధించాలని పట్టుబట్టాడు. అమాయకులైన యువతలు వేశ్యలుగా మారి సుఖరాగాలకు గురై దిక్కులేని చావు చస్తున్నారని ప్రచారం చేశాడు. భోగం మేళం వారికిది కనువిప్పుగా మారింది. అందులో పాల్గొనే స్త్రీలు ఆ వృత్తిని మానేసి రెక్కల కష్టంతో జీవించడం నేర్చుకున్నారు. శేష జీవితం గౌరవంగా గడిపారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు విపరీతంగా జరుగుతుండేవి. వాటి వల్ల ఎన్నో అనర్థాలున్నాయని వివరించాడు. ఆడపిల్లలకు యుక్త వయస్సు వచ్చేదాకా పెళ్లి చేయిరాదని ఎందరనో సముదాయించాడు. అది సహించని కొందరు అతనికి వ్యతిరేకంగా కోర్టులో దావా కూడా వేశారు. అబద్ధపు కేసుల్లో ఇరికించారు. వాటన్నింటినీ కలంబలంతో ఎదిరించాడు. అబద్ధాలు వాదించే న్యాయవాదులు అన్యాయవాదులని అందరి ముందు రుజువు చేశాడు. దొరలగా చలామణి అవుతున్న దొంగల నిజరూపాలను వ్యంగ్య వ్యాసాలు, చిత్రకథలు, హాస్యరచనల ద్వారా బయటపెట్టాడు. విద్యార్థులు ఎప్పుడూ వీరేశలింగం పంతులు వెంటే ఉండేవారు. వారితో సాన్నిహిత్యము సమకూర్చుకున్నాడు. విద్యార్థులను సంఘటితపరిచి విద్యార్థి సంఘాలను స్థాపించాడు. యువశక్తిని మంచి కోసం ఉపయోగించుకున్నాడు. విద్యార్థులచే కళా ప్రదర్శనలు ఇప్పిస్తూ స్త్రీ విద్య, యువజన విద్య, పతి
నిందితుల సేవల గురించి ప్రచారం చేశాడు. మాటలతో సాధ్యం కాదని కళా ప్రదర్శనల ద్వారా సాధించాడు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు ఆడపిల్లలకు పెద్ద వయసులో ఉన్న మగవాళ్లతో పెళ్లి జరగటమే ఎంతోమంది ఆడపిల్లలు యుక్త వయసు రాకముందే భర్తలను పోగొట్టుకునేవారు. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులో విధవులుగా మారి జీవితమంత నరకయాతన అనుభవించేవారు. భర్త మరణించిన తరువాత భార్య జుట్టు కత్తిరించి బోడుగుండు చేయించేవారు. అలంకారాలన్నీ తొలగించి తెల్లగుడ్డలు మాత్రమే ధరింపజేసేవారు. ఆమెను వికారముగా తయారు చేసేవారు. వితంతువులు ఉప్పు పులుసు కారము తినకూడదు. రంగు గుడ్డలు ధరించరాదు. ఎవ్వరికీ ఎదురు రాకూడదు. శుభకార్యాలలో కనబడకూడదు. ఇలాంటివెన్నో ఆ రోజుల్లో ఆంక్షలుండేవి. ఇవన్నీ మానవత్వానికి మచ్చలని వీరేశలింగం పంతులు గారు భావించాడు. అలాంటి ఆంక్షలన్నింటినీ ఖండించాడు. బాల్య వివాహాలు చెయ్యకూడదని, వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతమని ప్రచారం చేశాడు. తానే దగ్గరుండి వితంత వివాహాలు జరిపించాడు. తన దృష్టికి వచ్చిన బాల్య వివాహాలను ఆపాడు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి బాల వితంతు వివాహాలు జరిపించి ఆడపిల్లల జీవితాలు బాగు చేశాడు. స్త్రీ కంట కన్నీరులకిన ఇంటిలో సిరినిలవదు, ఆడదంటే ఆదిశక్తి లాంటి నినాదాలను ప్రాణాలకు తెగించి ప్రచారం చేసేవాడు. నకిలీ సనాతనవాదులు కోపగించి ఒకసారి పెళ్ళైన స్త్రీకి మరోసారి పెళ్లి చేయరాదని వ్యతిరేకించారు. వారితో చర్చలకు సిద్ధమని వీరేశలింగం గారు ప్రకటించారు. నకిలీ సనాతనవాదులు వీరేశలింగమును ఒంటరిగా వచ్చి చర్చించాలన్నారు. వారి వితండవాదము చేస్తారని తెలిసి కూడా ఆయన ధైర్యంగా ఒంటరిగా వెళ్లి శాస్త్ర చర్చలు చేశాడు. బుద్ధిబలంతో తర్కించి వారిని ఓడించాడు. రాజమహేంద్రవరంలో కొందరు దొంగస్వాములు సమావేశమయ్యారు. వారి స్వభావము తెలియని సామాన్యులు ఓ బాలవితంతువుని సేవలకై నియమించారు. దొంగస్వాముల శిష్యులు బాలవితంతువును మాయచేసి అసభ్యముగా ప్రవర్తించారు. వీరేశలింగం గారి ఆదేశంపై విద్యార్థులందరూ ఆ అమాయకురాలుని రక్షించి దొంగస్వాముల బండారం బయట పెట్టారు. దొంగస్వాములకు వెంటనే కోపం వచ్చింది. ఓ విద్యార్థినిని కొట్టారు. దాంతో విద్యార్థులు రెచ్చిపోయి దొంగస్వాములకు దేహశుద్ధి చేశారు. ఆ బాల వితంతువుకు తరువాత మంచి సంబంధము చూసి పెళ్లి చేయించారు. 1881 December 1 మొదటి వితంతు వివాహం చేయించారు. కృష్ణాజిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన బాల వితంతువు వివాహము గోకుపాటి శ్రీరాములు గారితో చేయాలని నిర్ణయించాడు. స్వార్థపరులైన వితండవాదువులు గట్టిగా వ్యతిరేకించారు ఆ సంఘటనని. పెళ్లి ఆపాలని ఎన్నో అడ్డంకులు కల్పించారు. పురోహితులను కూడా బెదిరించారు. విద్యార్థుల సహాయంతో వీరేశలింగం పంతులు గారు వధూవరులను రాజమహేంద్రవరం చేర్చారు. సుముహూర్త సమయానికి పురోహితుడు రాలేదు. వంట బ్రాహ్మణులు కూడా భయపడి రాలేదు. విద్యార్థులు రంగంలోకి దిగి వంటలు చేశారు. వీరేశలింగం గారు పురోహితుడై పెళ్లి జరిపించారు. నకిలీ సనాతనవాదులు దౌర్జన్యం చేద్దామన్నా కుదరలేదు. ఓ సంవత్సరంలోగా 2 వితంతు వివాహం చేయించాడు. ఆ తర్వాత కొందరు వితంతువులు తమకు పెళ్లి చేయించమని వీరేశలింగమును ఆశ్రయించారు. తమ బాధామయ గాథను వివరించి జీవితానికి దారి చూపించమని బ్రతిమలాడారు. వారందరికీ అభయహస్తమిచ్చి పెళ్లి చేయించారు వీరేశలింగం పంతులు గారు. వితంతువుల సంక్షేమం కోసం, వారి పునరావాసం కోసం వితంతు శరణాలయమును స్థాపించాడు. భార్య దయామయీ రాజ్యలక్ష్మమ్మ గారు అతని ఆశయాలను అమలు చేస్తూ శరణాలయాన్ని నడిపించారు. పురుషుల అహంకారానికి బలి అయి అనాథులుగా మారి ఆశ్రయం కోరిన అబలలను అక్కును చేర్చుకుని కన్న తల్లిలా ఆదరించిందామె. జీవితం మీద ఆశలు కల్పించింది. వారికి మళ్లీ పెళ్లి చేయించి ధైర్యం నూరిపోసింది. అలా కాలానుగుణంగా వితంత వివాహాలందరూ ఆమోదించారు. సంఘ సేవయే దైవ సేవయని నమ్మిన వీరేశలింగం గారు అభాగ్యులు దీనజనులు కన్నీరు తుడిచేందుకు హితకారిణి సమాజం అనే సంస్థను స్థాపించాడు. తాను కష్టపడి సంపాదించిన 41,500 విలువగల ఆస్తిపాస్తులను హితకారిణి సమాజ కార్యక్రమాల కోసం ఉపయోగించాడు. రాజ్యలక్ష్మమ్మతో పాటు మరెందరో కార్యకర్తలు హితకారిణి సమాజం ద్వారా సేవలందించారు. 1908 ఆస్తి కొన్నత పాఠశాలను ప్రారంభించారు వీరేశలింగం పంతులు గారు. అందులో బాలురితో పాటు బాలికలను కూడా చేర్చుకున్నారు. హరిజనులు గిరిజనులు అందరినీ చేర్చుకుని ఉచితముగా చదువు చెప్పించారు. ఒక్కొక్కసారి పుణ్యనది గోదావరి తీరము ఆ రోజులలో హృదయ విదారకముగా కనిపించేది. బాలికలు యువతలు అనే తేడా లేకుండా భర్త చనిపోయిన స్త్రీలకు నదీ తీరాన తలగొరిగించి గాజులు పగలగొట్టి కుంకుమ బొట్టు తుడిచేసే కార్యక్రమాలు జరుగుతుండేవి ఆ నదీ తీరాన. వాళ్ళు ఎంత బిగ్గరగా ఏడుస్తున్నా బలవంతముగా కార్యక్రమాలు జరిపించారు. వారు
ఎందరో వితంతువులు పారిపోయి వచ్చి శరణాలయములో తలదాచుకునేవారు. రాజ్యలక్ష్మమ్మ వారందరి కన్నీరు తుడిచి తానే స్వయంగా భోజనం వడ్డించేది. అభం శుభం తెలియని యువతలను వేశ్యగృహాలకు అప్పగించి చెడగొట్టేవారు. విద్యార్థుల సహాయంతో వీరేశలింగం గారు వారిని రక్షించేవారు. వితంతువులకు వివాహం చేసి పంపిన తర్వాత వారి జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వీరేశలింగం దంపతులు పరిష్కరించేవారు. మూఢాచారాలను తట్టుకోలేక బాధల్ని భరించలేక శరణాలయానికి తిరిగి వచ్చిన వారికి ధైర్యం చెప్పి బ్రతుకు మీద ఆశలు కల్పించి అబలలను సబలలుగా తీర్చిదిద్దేవారు. అవసరమైతే వారి వెంట వెళ్ళి సంబంధీకులతో మాట్లాడి సంసారాలను నిలబెట్టేవారు. భర్త అడుగుజాడల్లో నడుస్తూ తన శక్తియుక్తులన్నింటినీ సంఘసేవకు శరణాలయానికి ధారపోసిన మహా ఇల్లాలు రాజ్యలక్ష్మమ్మ గారు 1920లో తనువు చాలించారు. ఆనాడు ఎందరో స్త్రీలు కన్న తల్లిని పోగొట్టుకున్నట్టుగా రోదించారు. సంఘ సంస్కరణకు సాహిత్యము ఎంతో దోహదపడుతుంది. వీరేశలింగం గారు ఎంతటి సంఘసేవకుడో అంతటి సాహితీ సంపన్నుడు. పత్రికలను నడిపించడమే కాకుండా సమాజోద్ధరణ ఇతివృత్తముగా ఎన్నో గ్రంథాలు రచించారు. కష్టాలను ఎదుర్కొంటూ పుస్తకాలు ప్రచురించారు. ఆడపిల్లని డబ్బిచ్చి కొనుక్కుని పెళ్లి చేసుకునే దురాచారము కన్యాశులకము నెదిరించాడు. తన రచనల ద్వారా నిరసించాడు. ఆ రోజుల్లో వెలువడుతున్న ప్రేమ పురాణాల జోలికి పోలేదు. ఆయన రచన పద్యమైన గద్యమైన హృదయంగా ఉండేది. ప్రతి రచన సమాజానికి సందేశాన్నిచ్చింది. సంఘ సంస్కరణకు దోహదపడింది. అందుకే ఆనాటి ఆయన రచనలు నేటికీ పాఠకులను నాకట్టుకుంటున్నాయి. సమాజాన్ని సంస్కరించేందుకు దారులు చూపుతున్నాయి. సాహిత్యము సమాజానికి అద్దము లాంటిది. అందుకు నిదర్శనము వీరేశలింగం పంతులు గారి సాహిత్యమే. ఆయన రచనలన్నీ ఆనాటి దేశకాల పరిస్థితులను నేటి తరానికి తెలుపుతున్నాయి. గణము యతిప్రాసలేవీ లేకుండా అర్ధాలంకారము శబ్దాలంకారము లేని కవితలను చచ్చు కవిత్వమని కొట్టిపారేసేవారు. కళ కళ కోసమని ప్రజల కోసమని తన రచనల ద్వారా రుజువు చేశారు. వ్యంగ్య హాస్య రచనల ద్వారా పాఠకులను నవ్విస్తూ కవ్విస్తూ మూఢాచారాలను ఖండించేవారు. ఆయన రచించిన సత్యరాజు పూర్వదేశ యాత్ర అలాంటిదే. అందులో కన్యాశుల్కము ద్వారా సత్యరాజుకు పెళ్ళవుతుంది. కన్యాశుల్కానికి చేసిన అప్పులు బాధ భరించలేక అతడు ఆడ మలయాళ దేశానికి పారిపోతాడు. ఆ రాజ్యములో అంతా ఆడపెత్తనమే. పురుషులు స్త్రీలకు గులాములు. భార్యలను గౌరవించే పత్నివ్రతము అక్కడ పురుషులకు శిరోధార్యము. స్త్రీలకు బానిసలుగా పురుషులెన్నో కష్టాలు అనుభవిస్తుండగా కొందరు స్త్రీ సంస్కర్తలు బయలుదేరి పురుషులకు అండగా నిలబడి ఉద్యమాలు చేస్తారు. పురుషులకు స్త్రీలతో సమాన హక్కులు కల్పించి ఉద్ధరిస్తారు. ఈ వ్యంగ్య రచన చదివిన మూఢాచారులు నిజాన్ని గ్రహించారు. కన్యాశుల్కమైన వరకట్నమైన మహాపాపమని తెలిసి వచ్చింది వారికి. వీరేశలింగం పంతులు గారు కలము నుండి జాలువారిన రాజశేఖర చరిత్ర తెలుగు సాహిత్యములో మొదటి నవల. ఆయన కలము నుండి వెలువడిన సత్యరాజు పూర్వదేశ యాత్రలు మొదలగు నవలలు మనసల్లో నిలిచిపోతాయి. దానికి కారణం ఆ నవలల్లో ఆనాటి సమాజ పరిస్థితులు సమస్యలకు పరిష్కార మార్గాలు సూచింపబడ్డాయి. ఎంతో కష్టపడి ఖర్చులు కోర్చి కవులు జీవిత చరిత్రలను సేకరించి కూర్చిన రచన ఆంధ్ర కవుల చరిత్ర. ఇది ఆయన పరిశోధనా పటిమను తెలుపుతుంది. సంస్కృత భాషలో కూడా ఆయన ప్రవీణుడు. సంస్కృతములోని శాకుంతలము రత్నావళి మాలవికాగ్నిమిత్రము ప్రబోధ చంద్రోదయము కావ్యాలను తెలుగులో అనువదించారు. ఆంగ్ల భాషలో ఆయన పాండిత్యము చెప్పుకోదగినది. చమత్కార రత్నావళి వినసువర్తక చరిత్ర గ్రంథాలను ఇంగ్లీష్ నుండి తెలుగులో అనువదించారు. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. అంటే సాహితీ ప్రక్రియలో రమ్యమైనది నాటకము. ఆ రోజుల్లో సినిమాలు లేవు కాబట్టి ప్రజల నాటకాలనే చూసేవారు. వీరేశలింగం పంతులు గారు స్వతంత్రంగా నాటకాలు ఎన్నో రచించారు. వాటిని ప్రదర్శింపజేశారు. బ్రాహ్మణ వివాహము వ్యవహార ధర్మబోధిని మూషికాసుర విజయము ఇలాంటి నాటకాలు ఎన్నో సమాజంలోని దురాచారాలను ఎత్తిచూపి సంఘ సంస్కరణకు తోడ్పడ్డాయి. నాటకము ఫక్కీలో ఉండేది ప్రహసనము. అలాంటివి వీరేశలింగం రచించి సమాజానికి మార్గదర్శనం చేశాడు. అభాగ్యోపాఖ్యానము సరస్వతీ నారద విలాసము వేశ్యాప్రియ ప్రహసనము మొదలైనవి పేర్కొనదగ్గవి. అవి ఆనాటి జనాలకు మంచి సందేశాన్నిచ్చాయి. అతని రచనల్లో కఠిన భాషా పదాలు లేవు. పద్యరచన వీరేశలింగం పంతులు గారికి చాలా ఇష్టమైన ప్రక్రియ. శుద్ధాంధ్ర నిర్యోష్ట్య నిర్వచన నైషదము శుద్ధాంధ్రోత్తర రామాయణము మొదలైన పద్యరచనలు ఆయన కలము నుండి వెలువడి పండిత పామరులను అలరించాయి. చక్కని నీతులతో రచించిన సంధి విగ్రహము అను కావ్యాలు అందరూ చదవాల్సినవి. వ్యాకరణము తర్కశాస్త్రములో మంచి ప్రజ్ఞాపాఠవాలుండేవి. అందుకే
ఆంధ్ర వ్యాకరణము, కావ్య సంగ్రహము, ఆంధ్ర తర్క సంగ్రహము, పదార్థ వివేచక శాస్త్రము మొదలగు ప్రామాణిక శాస్త్ర గ్రంథాలు రచించి మెప్పించగలిగాడు. ఆయన జీవితము తరతరాల వారికి ఆదర్శము. తన జీవితంలోని ఒడిదుడుకులను వివరిస్తూ రాసిన స్వీయ చరిత్ర ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇవే కాదు, వీరేశలింగం పంతులు గారు మరెన్నో రచనలు చేసి తెలుగు సాహితీ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రచనలన్నీ ఒకచోట చేర్చితే అదొక గ్రంథాలయమవుతుంది. సంఘ సేవలో చేసిన ప్రయోగాలను సాహిత్యంలో కూడా చేసి విజయం సాధించాడు. సాహిత్యంలోని ప్రక్రియలన్నింటినీ చేపట్టిన మహానీయుడతడు. జయ హో వీరేశలింగం పంతులు గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.